రాహుల్ రక్తం కళ్ళ చూసేంత తప్పు ఏం చేశాడా అని జయంతి వచ్చి అక్కడ అడుగుతుంది అరుణ్ అప్పుడు అప్పుడు అక్కడున్న కావేరి ముష్టి వెయ్యి రూపాయల కోసం డ్రైవర్ ఉద్యోగంలో చేరాడు అని చెప్తుంది ఇక వాళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు జయంతి రఘురామ్ ఇద్దరు ఇలా చేశావని అమృత అడుగుతూ ఉంటుంది ఏం చేయను కష్టపడే వాళ్లే తిండి తినాలని చెప్పి మాట్లాడారు కదా మరి నేను కష్టపడే సంపాదిద్దామని చెప్పి వెళ్ళాను అంటూ ఉంటాడు ఇక ఈ మాటలకు కోపం వచ్చి అరుణ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా నువ్వు చేసింది ఏం బాగాలేదు ఇంత ఏజ్ వచ్చిన వాడిని అందరి ముందు ఇలా కొట్టడం కరెక్ట్ కాదని జయంతి అంటూ ఉంటే ఇక వాళ్ళ ముందుకి వెళ్ళి వాళ్ళిద్దరికి మాత్రమే వినిపించేలాగా అవునులే వాడు డ్రైవర్ రుద్ర కొడుకు కదా ఇంకా వీడికి ఎలాంటి బుద్ధులు వస్తాయి అని అంటారు ఈ మాటలకు వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇక్కడ ఉండడం మనం వేస్ట్ ఇంకా ఇంత జరిగాక అని వెళ్ళిపోదామని చెప్తాడు అరుణ్ అక్కడ నుండి కావేరి తన భర్త అరుణ్ వెళ్ళిపోతారు అక్కడే ఉన్న అరుణ్ కూతురు కూడా ఇప్పటిదాకా దాకా రాహుల్ ని నా అన్నయ్య అనుకున్నాను ఇప్పటి నుంచి ఆ ఫీలింగే లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఇలా అయిందని అమృతని అడుగుతూ ఉంటుంది జయ వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు అక్కడ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్